ఇంటర్నేషనల్ చూసాం కానీ ఇందులో కదా అది కొంచెం అది ఎక్కువ కాల్చుకుంటూ బాగా పెట్టేయండి. స్టోరీ పరంగా ఏంటంటే అన్నయ్య స్టోరీ అంటే ఇందులో మన సుభాష్ చంద్రబోస్ స్టోరీ అనుకుంటాం కానీ ఇందులో ఫ్యామిలీ పరంగా మన ఆర్యన్ రాజేష్ గారి స్టోరీ అనమాట. ఇది ఆర్యన్ రాజేష్ గారి గురించి వెళ్తాడు హీరో ఫ్యామిలీ వాళ్ళ నాన్నకి మాటిచ్చి అంటే మా అన్నయ్య చనిపోయాడు నేను ఎందుకో చనిపోయాడు తెలుసుకుంటూ వెళ్తాడు కానీ అన్నయ్య గురించి అని కూడా ఇందులో తీసుకున్నారు కొన్ని కొన్ని పదాలు బాగానే ఉన్నాయి కానీ మరీ అంత సుభాష్ చంద్రబోస్ గారు అంత చూపించిందే లేదు. ఇంటర్వ్యూ వరకు కొంచెం బోర్గా ఉంది. ఇంటర్వ్యూ తర్వాత రానగారు రావటం నాన్నగారు గట్టిగా ఎంతసేపు ఉండండి జస్ట్ ఏదో వచ్చి హీరో గారిని బుధం తట్టి దేశం నుంచి పోరాడు నువ్వు మనం దేశవాసులు నువ్వు అని చెప్పి అంటాం బుధం తత్వం వెళ్ళిపోవడం అంతే కానీ రానగారు అంత కొట్టింది ఇందులో ఏమి లేదండి. పాటలు కూడా ఏమి లేదండి. పాటలు మరి బాగుంది ఏంటి మ్యూజిక్ అంటే చాలా బాగుంది. పాటలు ఉండాలి కదండి ఇప్పుడు పాడుకుంటే ఇప్పుడు ఎప్పుడో నేను హ్యాపీ డేస్ పాటలు ఇందులో పెట్టాడు తీసుకొచ్చి అంటే సీరియస్నెస్ ఎక్కువ కాల్పులు బాగా ఇంకా కాల్చుకుంటూ కాల్చుకుంటూ హైలైట్ నిఖిల్ గారిని మన ఎవరో తగ్గించింది నిఖిల్ గారు నిఖిల్ గారు తగ్గింది లేదు అలాంటి చూస్తాను. నిఖిల్ గారు ఏంటంటే ఎక్కువగా ఈటుకి ప్రారంభిస్తున్నాడు అంటే నిఖిల్ గారు అంటే ఒక పాండే హీరో అయిపోయాడు ఇప్పుడు చిన్న సినిమాల్లో కంటే కాదు ఎన్ని పెద్ద సినిమా వచ్చి ఏదైనా పెద్ద సినిమా వస్తుంది నిఖిల్ గారు బాగా చేస్తుంది సినిమా బాగానే ఉందండి కానీ కొంచెం లాగ్ అయిందండి. బదర్ గురించి స్టోరీ అన్నారు అది అన్నారు అన్నారు మూడు రకాలు ఆకుంటూ వచ్చారు కొంచెం లాగ్ అయిందండి. కొంచెం ఎక్కువ బాగా వైరింగ్ అండి సినిమా అంతా.